జనగర్జన సక్సెస్ అయిందని పార్టీ పిలుపునిచ్చిన లక్షల మందికి పైగా జనగర్జనకు హాజరయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సంబశివరాపతి చెప్పారు. తాడిపల్లి రెసిడెన్సీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. 70ల మంది స్టేడియంలో అంతమంది స్టేడియం బయట ఉన్నారని వివరించారు. సహకరించిన అందరికీ తరలి వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా ఉన్నారు. ఆ డిమాండ్స్ ఏంటంటే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అంటారు. చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి స్వాతంత్ర సమరం చేస్తున్నటువంటి సమయంలో లేకపోతే ఒక సంస్థ తరఫున చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అని కట్టాలనేవారు. కానీ అర్థ స్వాతంత్రం అని సపోర్ట్ స్వాతంత్రం చెప్పారు. మాకు ఇది కావాలి అది కావాలి ఇవాళ ఆ దశకు వచ్చింది మా ప్రజలకి. ఆ దశకు వచ్చి కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా మా డిమాండ్స్ ఇవి పరిష్కారం చేయండి. ఆ విధంగా ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ లాగా అంటే డిమాండ్ పత్రం చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఆ విధంగా పబ్లిక్ ద్వారా పబ్లిక్ మరీ నిన్న నాకు అప్పటికే ఎక్కువసేపు సమయం తీసుకున్నానని ముందు ముందే అమౌంట్ ఇవ్వాల్సింది చేయగా ఫస్ట్ రాత్రి కూడా నేను చెప్పాను సమస్యలు ఎక్కడ వచ్చినప్పుడు సమస్యలు వినడం మంచిది. సమస్యల పరిష్కారం చోరవ చేయాలి. నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు అట్లా అన్నిటికీ ముఖ్యమంత్రులు అట్లా చేయి ఉంటే అది అభివృద్ధి కావద్దని చెప్తున్నారు. ఎన్నారు లేదు అంటే ముఖ్యమంత్రి పప్పుల కోసం లేకపోతే చిన్న చిన్న రోడ్ల కోసం కరెంటు కోసం అవి ముఖ్యమంత్రి ఇంటిస్తారు ఇంటి ఆ ప్రభుత్వం పరిపాలన సరిగ్గా లేనట్లే కదా అని చెప్తున్నాడు. అంటే మరి దాచిపెట్టి ఆగిందా? అవన్నీ కలవకపోతే బాగున్నట్లయితే ప్రజలు కలవకుండా ఉంటే బాగున్నట్లవుతుందా? చిన్న సమస్య అయినా సరే ప్రజలు ఏదైనా అవకాశం ఉంటే ఆ సమస్య చెప్తారు ఎక్కువ చెప్తారు. ఒక మనసుల్లో ఒక అభద్రత అనేది లేకుండా భద్రతా భావం కూడా కల్పించడం కూడా పరిపాలనలో భాగం. ఏ మనిషికైనా సరే ఇవన్నీ మనకేం తిండి పెట్టాల్సిన పని లేదు. ప్రతి మనిషిలో కూడా మాకేదన్నా అయితే ప్రభుత్వం ఉంది అని ఒక నమ్మకం భరోసా విశ్వాసం కల్పించాలి. ఏముంది రోజుకు కేట వాళ్ళందరూ సభల ఎన్టీ రామారావు గారి కాలం నుంచి ధర్మదర్శనం పేరుతో ఉండేది. ఒక ఉన్న రాజశేఖర రెడ్డి ఎంత చిన్న చిన్న వచ్చిన పదం చేసి భరోసా చంద్రబాబు ఈ రోసి గారు చేశారు. రోసి గారు పెద్ద వయసులో అయినా ఆయన అటువంటి రోజులు చేశారు. వాళ్ళేం పోరాడలే అయ్యా వాళ్ళంత చేసి నన్ను చదువుతున్నారు ఇప్పుడు ఆయన అంటే ఆయన కూడా నిలబడి ఆ లైన్లు ఉండేవి. ఇప్పుడు ఆ లైన్లు లేవు కలిసేది లేదు కనపడేది లేదు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు తెలంగాణ మనం తెచ్చుకున్న దానికి అర్థం ఏంటంటే స్వేచ్ఛతో కూడిన తెలంగాణ కావాలి. అందరూ వ్యక్తి ఫ్రీగా తమ బాధలు చెప్పుకునేటువంటి తెలంగాణ కావాలి.